ఏంట్రా కబుర్లు, నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేసావు? బాగా అల్లరి చేసావా? అరే, అమ్మ నీకు కొత్త బట్టలు వేసిందేంట్రా, ఎంత బాగుందో తెలుసా? నీకు బట్టలు ఎక్కువ లేవురా, ఒక పని చేద్దాం, మా తమ్ముడు చిన్న బట్టలు అమ్మ దగ్గర ఉంటాయి కదా, నీకోసం వాటిని అమ్మని అడుగుతా? ఐడియా బాగుంది కదా. ఉండు, నేను పోయి అమ్మని అడిగి తీసుకొస్తా. ఒరే సిటీ, కిట్టు గాని చూసుకోరా. జ్యోతమ్మా, జ్యోతమ్మా! అరే, జ్యోతమ్మ ఏడుంది? అరే, ఏంటన్నీ గిట్లే పడిపోయినాయి. అరే, జ్యోతమ్మా డోర్ లాక్ చేయడం మర్చిపోయినట్టుంది. ఇవన్నీ కింద ఎట్టు పడిపోయినాయో చూడు. డబ్బులు, ఏమి దొంగతనాలు కూడా మొదలు పెట్టేశావా? సిన్నమ్మగారు, ఇవి నేను తీయడం లేదు, లోపల పెడుతున్నాను. నువ్వు లోపల పెడుతున్నావో లోపల నుంచి తీస్తున్నావో నేను చూడలేదనుకున్నావా? ఏమైంది పెద్ద కొళ్ళ, ఎవరూ లేని టైం చూసి ఈ కుట్టి దొంగతనం చేస్తుంది చిన్నత్తయ్యా. అయ్యో లేదండి. కుట్టి దొంగతనం చేయడం ఏంటక్క? కావాలంటే నువ్వే చూడు. లేదు జ్యోతమ్మ, నేను నీకోసం గదిలోకి వచ్చినా నువ్వు లేవు. నువ్వు తలుపు పెట్టడం మర్చిపోయినట్టున్నావు, అన్నీ బయట పడిపోయినాయి, అందుకని సర్దుతున్నాను. ఆహా, ఏం కవర్ చేస్తున్నావే! అంత కవర్ చేయాల్సిన అవసరం కుట్టికేముందక్క? తనకంతగా డబ్బులు అవసరమైతే ఈ ఇంట్లో ఎవరిని అడిగితే ఎవరు? కొందరు తప్ప. కొందరు అని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నావో మాకు తెలుసులే. మాది మీలాగా దానకందుడు ఫ్యామిలీ ఏం కాదు. రెండు చేతులతో దానం చేయడానికి ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అంటే అది మన దగ్గర అవసరానికి మించి ఉండాల్సిన అవసరం లేదక్క. ఇవ్వాలి అనే మనసుంటే చాలు. అంత గొప్ప మనసు నీకు తప్ప మాకు లేదులే. అది తెలుస్తూనే ఉంది ప్రియా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి నీకు సంబంధం ఏంటి? అది జ్యోతి బీర్వాలోంచి డబ్బులు తీయడం నేను చూశాను. ఆ విషయం జ్యోతికి చెప్తున్నాను, మధ్యలో నీకేంటి? మీరు కుట్టి గురించి తప్పుగా మాట్లాడొచ్చు, కానీ అది నేను అడిగితే తప్పు. బాగుంది, చాలా బాగుంది. అరే, ఏదో కోర్టులో ముద్దాయిల్లా ఇలా వాదించుకుంటారేంటారా? అసలు ఏం జరిగిందో కుట్టిని అడుగుదాం. మీరుండండి. ఏమే కుట్టి, ఏంటే పని? ఇలా ఎవరూ లేనప్పుడు గదిలో దొరడం తప్పు కదా. అయ్యో, కిట్టుగాడికి ఇంట్లో బట్టలు లేవు అమ్మగారు. శ్రీతన్ చిన్నప్పుడు బట్టలున్నాయేమో, జ్యోతమ్మని అడుగుదామని వచ్చిన, జ్యోతమ్మ లేదు. ఇవి ఇక్కడ పడిపోయి ఉండడం చూసి సర్దుతున్నాను, సిన్నమ్మగారు వచ్చి చూశారు. విన్నారుగా, తొందర పడకుండా అసలేం జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దొంగ నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటుందా ఏంటి? అయ్యో అక్క, ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి. బట్టల కోసం వచ్చానంటుంది కదా. మీకే అభ్యంతరం లేనప్పుడు నాకేంటి జ్యోతి? అది దొంగతనానికి వస్తే నాకేంటి, బట్టల కోసం వస్తే నాకేంటి? కానీ ఎవరికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు, అది గుర్తు పెట్టుకో. అక్క, ఎవరి మంచితనం వాళ్ల దగ్గరే ఉంటుంది. అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళైపోరు. నేను అన్నానని కాదు గాని జ్యోతి, అక్కా చెల్లెల్లా కలిసుండాల్సిన మీరు కుట్టి కారణంగా గొడవ పడ్డం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. ఈ కుట్టి వాళ్ళ అమ్మానాన్న వచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా దీన్ని ఏ హాస్టల్కో పంపించడం బెటర్ అనిపిస్తోంది. ఒకసారి ఆలోచించు.
జ్యోతమ్మా, నువ్వు కూడా గొడవలు నా కారణంగానే వస్తున్నాయనుకుంటున్నావా? ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కుట్టి, ఒకేలా ఆలోచించవు కూడా. అభిప్రాయాల్లో భేదాలున్నంతకాలం మాట మాట అనుకోవడానికి మనుషులే కారణం అవ్వాల్సిన అవసరం లేదు. ఒకరు చేసే పని మరొకరికి నచ్చకపోయినా గొడవలు వస్తాయి. నువ్వేంటో నాకు తెలుసు కదా. జ్యోతమ్మా ఇదిగో డబ్బులు. సమయానికి బాగా గుర్తు చేసావు కుట్టి. శ్రీతన్ బట్టలు చాలా ఉన్నాయి, అవి కిట్టుగాడికి వేద్దాంలే. అయినా వాడిని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? కిట్టు ఎక్కడున్నాడు? బయట హాల్లో ఉన్నాడు. అయ్యో, పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా కుట్టి, పద చూద్దాం. కిట్టు దగ్గర నువ్వున్నావా? అవునమ్మా. వీడేం చేస్తున్నాడా అని చూస్తున్నాను. తమ్ముడు బయట ఆడుకుంటున్నాడమ్మా. సరే, నువ్వు తమ్ముడిని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను కిట్టును తీసుకొని వస్తాను. అలాగే అమ్మా. నువ్వు ఇక్కడ పడుకో, నేను వీడిని లోపలి పడుకోబెట్టుకుంటాను. అలాగే జ్యోతమ్మా.